హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ఛానల్. ఎప్పుడో చేసే ఎగ్ రైస్ లాగా కాకుండా ఇలా వెరైటీగా మిల్ మేకర్ ఎగ్ రైస్ ప్రిపేర్ చేసుకోండి. 250 గ్రామ్స్ మిల్ మేకర్ను వాటర్లోనికి వేసి నాననివ్వాలి. మిల్ మేకర్ను 30 మినిట్స్ వాటర్లో నానబెట్టుకుంటే సరిపోతుంది. 30 మినిట్స్ నానిన తర్వాత మిల్ మేకర్ను ఇలా ప్రెస్ చేసుకుంటూ దానిలో ఉన్న వాటర్ను రిమూవ్ చేసుకోవాలి. మిల్ మేకర్లోని వాటర్ను తీసివేసి ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 ఎగ్స్ వేసుకోవాలి. నేను తీసుకున్న 250 గ్రామ్స్ మిల్ మేకర్కు 4 ఎగ్స్ సరిపడుతుంది. ఒకవేళ మిల్ మేకర్ మీరు ఎక్కువ తీసుకున్నట్టు అయితే మరొక 2 ఎగ్స్ ఎక్కువ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఇలా పొడి పొడిలాగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మిల్ మేకర్ ఎగ్ కర్రీకి ఇలా ఎగ్ పొడి పొడిగా వస్తే సరిపోతుంది. ఎగ్ రోస్ట్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి. ఎగ్ ఫ్రై చేసుకున్న అదే పాన్లోనికి 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసి ఉంచుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే చిన్నగా కట్ చేసి ఉంచుకున్న 3-4 ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఎగ్ను వేసుకోవాలి. ఎగ్ వేసిన తర్వాత మిక్స్ చేసుకుంటూ 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మీరు కూడా మిల్ మేకర్ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలి. మిల్ మేకర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1½ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. అలానే రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5 మినిట్స్ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్, అలానే 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్. జీలకర్ర పౌడర్ ఇంట్లో చేసుకున్నది అయి ఉంటే మిల్ మేకర్ ఎగ్ కర్రీ మరికొద్దిగా టేస్టీగా వస్తుంది. జీలకర్ర పౌడర్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ చికెన్ గరం మసాలా వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ టమోటా సాస్ వేసుకోవాలి. టమోటా సాస్ వేసి మరొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైసే వేసాను. 1 కప్ రైస్ వేసిన తర్వాత చిన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనికి కావలసిన వారు 1/2 పీస్ నిమ్మరసం వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే నిమ్మరసం వేయలేదు. రైస్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన మిల్ మేకర్ ఎగ్ రైస్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖుషి ఛానల్.